न्यायस्थान टू देवस्थान अमरावती रैतु निर्वहिंचिन पादयात्रक मद्दतुगा सांगीभावं तेलुपुतू जेडी राजशेखर आध्वर्यंलो चित्तूरु जिल्ला नागलपुरं पट्टणंलो टीडीपी नायकुलु कार्यकर्तलतो र्याली निर्वहिंचारु। राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी अमरावतिनि राजधानिगा प्रकटिंचालंटू डिमांड चेशारु। रैतुलु गत 45 रोजुलुगा निर्वहिंचिन अतडिकि अड्डंकुलु सृष्टिस्तू रैतुलु निर्वहिस्तुन्न पादयात्रकु अड्डुकुंटुन्नारंटू आयन मंडिपड्डारु। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాలని మంచి ఉద్దేశంతో ఆ ప్రాంత వాసులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నచ్చలేదని, అందుకే రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రకటించడం చాలా దారుణమని అన్నారు। ఇప్పటికైనా ముఖ్యమంత్రి మనసు మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే రాజధానిగా ప్రకటించారని, అది కూడా అమరావతి రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, నేను ఖచ్చితంగా అమరావతిని ఇస్తాను, ఇక్కడే నేను కడతాను రాజధాని అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఈరోజు మాట తప్పి మెడవదిప్పి ఈరోజు ఏదంటే అది మాట్లాడుతున్నాడు। ఈరోజు మా చిత్తూరు జిల్లా ఎంటర్ అయిన బ్రాంచ్ కూడా నేనైతే 5 రోజులు పాదయాత్ర చేశాను, దాదాపు 60 కిలోమీటర్లు చేశాను। అయితే దాంతో పాటుగా నాతో పాటుగా మా కాన్సెస్ నుంచి రోజు 400 500 300 200 ప్రతి రోజు వచ్చి ఆ రైతులకు సంగీభావం చెప్తున్నారంటే నిజంగా కూడా సత్యవేడు ప్రజలకు బాధాబంధనం చేస్తున్నాం। నిజంగా జగన్ మోహన్ రెడ్డికి మంచి మనసు ఉంటే ఆయన ఆలోచన చేయాలి। అయ్యా రైతులకు సైడ్ ఎప్పుడూ కూడా ఏ వ్యక్తి అయినా ఏ సీఎం గా ఉన్నా ఎవరున్నా నాయకుడు సపోర్ట్ చేస్తే మంచి జరుగుతుంది। మీరు రైతులు కడుపు కొట్టడం వద్దు, వాళ్ళు మనల నమ్మి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటే నమ్మి మొత్తం 33,000 ఎకరాలు ఫ్రీగా ఒక్క రూపాయి లేకుండా ఈ దేశంలో ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరగని విధంగా రైతులు నమ్మిచ్చారు। అంటే గవర్నమెంట్ అనేది ఎప్పుడూ కూడా ఒకటే, సీఎం గారుగా ఎవరైనా మారొచ్చు ఉండొచ్చు। ఈ రోజు మీరు జగన్ మోహన్ రెడ్డి గారు మాట తప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు తప్పు చేస్తున్నారు। రైతులకు ఎప్పుడైనా కూడా ద్రోహం చేస్తే మీరు బాగుండరు। ఇంకొక విషయం ఏందంటే వాళ్ళ కంటిలో కన్నీళ్లు కారిన వాళ్ళు నడిసే ఈ 400 కిలోమీటర్లు వాళ్ళ సమట్ల సుక్క ఈ భూమిలో పడిందంటే ఆ కష్టం ఎవరిది? వాళ్ళ భూమి ఇచ్చి అయ్యా ఇది బాగుంటారా? మీరు బాగుండరు। కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే మీరు మీ స్టాండ్ మార్చుకొని అమరావతిని ఇవ్వాలని రాజధాని ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ।